చేయగలుగును గాక. ఈ సమయంలో మనము ఎద్దు గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎద్దు విషయంలో మనం చూస్తున్నప్పుడు సౌలు యొక్క జీవితంలో ఎద్దు ఏం చేసిందో దాని గురించి మనం మాట్లాడదాం. మొదటి సామూయేలు గ్రంథం 11వ అధ్యాయం దానిలో 7వ వచనంలో ఒక ఎద్దును పట్టుకొని తన 12 ముక్కలు చేసి దాన్నో 12 కోత్రం ఉన్న చోటుకు పంపుతున్నాడు సౌలు. ఈ సౌలు ఎవరంటే నాగాస్ అనేటువంటి ఒక రాజుడు, అమ్మోనీయుల నుంచి వచ్చినవాడు. యుద్ధానికి వచ్చినప్పుడు జనం అడిగిన ప్రకారం ఒక రాజుడు కావాలన్నప్పుడు సామూయేలు ప్రవక్త ఈయన రాజుడిగా మారుస్తున్నాడు. అలా మార్చబడినటువంటి ఈ సామూయేలు ప్రవక్త చెప్పిన రాజుడైన సౌలు ఈ నాగాస్ రాజుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి పిలిస్తే ఎవరు రావట్లే. రానప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఎద్దును పడుకుని 12 ముక్కలు చేసి దాన్ని 12 కోత్రాలకు పంపించినప్పుడు ఆ కోత్రములకు ఒక మాట కూడా చెప్పి పంపిస్తున్నారు. ఎవడైనా దీని ముక్కలను చూసి రావడానికి ఇష్టపడకపోతే వారికి, వారి జంతులకు, వాళ్ళకి ఎద్దులకు ఇది ఇలాగనే చేయబడిన చెప్పినప్పుడు దేవుడి ద్వారా ఒక భయం కలిగించి వారందరూ కూడా వెంటనే సౌలు దగ్గర యుద్ధం చేయడానికి వచ్చేసారనేటువంటి మాట అక్కడ రాయబడినాయి. అంటే ప్రభు చేత వచ్చిన భయంకరమైన భయం అన్నది 330,000 మందిని యుద్ధ భూమికి తీసుకొచ్చింది. అంటే ఎద్దును ఎంత ప్రేమించారు, ఎద్దును ఎందుకంతగనం ప్రేమించారు, వాళ్ళ ప్రేమ ఎందుకంతగనం మారిన చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది మాత్రం కాదు, దేవుని యొక్క క్రమ ప్రకారం మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ ఆదాం నుంచి వచ్చినటువంటి ఆ ఎద్దు గురించిన కార్యం మనం ధ్యానం చేసుకోవడానికి ఇదంతా అవసరం కాబట్టి ఇది మీకు బోధిస్తున్నాను. ఈ వాక్యం ఒక డెప్త్ సీక్రెట్ అన్నమాట. మన బైబిల్ కాలేజీలో మీరు చేరండి, ఆన్లైన్ కోర్సు లేదా డైరెక్ట్ కోర్సు మన డిస్క్రిప్షన్ బాక్స్లో మన యొక్క వేరే వెబ్సైట్ సంబంధించిన అన్ని కార్యం రాయబడి ఉంటాయి. అన్నింటిలో చేరండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది మన ఇంటి వెనక ఉన్న అడవి ప్రాంతం, ఇది వనాంధ్రం అంటారు. ఈ అడవి ప్రాంతంలో వచ్చాం, కొంతసేపు లొకేషన్ చేంజ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ బాగుంటుందని ప్రార్థన చేయండి. ఇంకా మీదట మనం కొన్ని లైవ్ ప్రోగ్రామ్ ఇలాగనే మనం లొకేషన్లు తీసుకోవాలనుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సత్యమును గ్రహించుదురు, సత్యముల సొందులు మార్చును. ప్రైస్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ.